Good morning, guys. I am Ashok. Today we are discussing the topic of phase modulation and frequency modulation. In last lecture, we learned about amplitude modulation and its time domain equation. Ikkada PM edaithe undo, FM edaithe undo, ee rendu ee rendittini kalipi angular modulation antarandi. Emantaru? Angular మాడ్యులేషన్ అంటే మనకి యాంప్లిట్యూడ్లో ఏమైంది, ఒక చోట హై వచ్చినప్పుడు హై అయింది, లో వచ్చినప్పుడు లో అయింది. ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అది ఎలాగనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఫార్మేట్ వద్దాం. మనకి మాడ్యులేషన్ అంటే తెలిసిందేంటి, క్యారియర్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ చేయడం. అది కూడా ఎలా, మెసేజ్ సిగ్నల్ బేస్ చేసుకుని, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేజ్ మాడ్యులేషన్ చూడండి. డెఫినేషన్ పిఎం అంటే ఫేజ్ మాడ్యులేషన్, చేంజింగ్ ద ఫేజ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. క్యారియర్ యొక్క ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది ఎలా, ఇన్ అకార్డెన్స్ విత్ ఎలా అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్ యూజ్ చేసుకుని క్యారియర్ యొక్క ఫేజ్ మారిస్తే దాన్ని ఫేజ్ మాడ్యులేషన్ అంటాం. సేమ్ ఇలాగే మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ యూజ్ చేసుకుని క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ మారిస్తే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం. డెఫినేషన్ వచ్చి changing the frequency of carrier signal in accordance with the amplitude of message signal is called frequency modulation. So rendittlo jarigedi enti, message signal use cheskuni carrier yokka frequency phase change chestunnam. Put derivation part loki veldam. First of all mana signal anedi geeskundam andi. Signal geeskunte clarity vastundi. So regular ga geesinatte first message signal draw chestam. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మెసేజ్ సిగ్నల్ అనుకుందాం. మెసేజ్ సిగ్నల్ ఎందుకు చెప్తుంది, ఎలాగో లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, హై టైం పీరియడ్ కాబట్టి టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/f. కాబట్టి టైం ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవ్వాలి. ఓకేనా, ఇక టైం పీరియడ్ చాలా ఎక్కువ ఉంది ఒక సైకిల్కి, సో ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ. టైం పీరియడ్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి దీన్ని అంటారు లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఇది ఇప్పుడు ఏంటి, మెసేజ్ సిగ్నల్. ఓకేనా, దీని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చి ఏసీ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ క్యారియర్ సిగ్నల్ తీసుకుందాం. క్యారియర్ అంటే ఎలా ఉండాలి, యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఇది ఏమవుతుంది, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది. ఇది మెసేజ్ సిగ్నల్ కదా, ఏఎం అనుకుందాం వోల్టేజ్. ఇప్పుడు చూడండి, క్యారియర్కి ఎప్పుడు యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాంగులర్ మాడ్యులేషన్ చేస్తున్నాం. ఈ రెండు కంబైన్ అయినప్పుడు సిగ్నల్ ఏమవుతుందంటే, నార్మల్గా ఏఎంలో ఏమవుతుంది, ఈ రెండు కంబైన్ అయినప్పుడు యాంప్లిట్యూడ్ అనేది బాగా హైట్ అవుతుంది, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఇక్కడ ఏమవ్వాలి, ఫ్రీక్వెన్సీ ఫేజ్ మారాలి. అంటే ఏమవుతుంది, ఈ రెండు సిగ్నల్ కంబైన్ అయినప్పుడు హయ్యెస్ట్ దగ్గర ఫ్రీక్వెన్సీ బాగా దగ్గరకు వస్తుంది, లోయెస్ట్ దగ్గర ఫ్రీక్వెన్సీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది ఒక సైకిల్ యొక్క. ఈ జీరో పాయింట్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్ ప్రజెంట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో అలాగే ఉండాలి. ఇది ఇప్పుడు చూద్దాం, దీని పేరేంటి, క్యారియర్ సిగ్నల్. ఇప్పుడు మాడ్యులేటెడ్ సిగ్నల్ చూద్దాం. పిఎంకి ఎఫ్ఎంకి ఒకేలా ఉంటుందండి, మాడ్యులేటెడ్ సిగ్నల్. దీన్ని చూడండి, ఈ పొజిషన్లో స్టార్టింగ్ పొజిషన్లో జీరోలో ఉంది కదా, ఏం చెప్పాను, జీరోలో ఉంటే కాన్స్టెంట్గా వస్తుంది. ఫస్ట్ పాయింట్స్ మెజర్ చేసుకుందాం,
ఇప్పుడు చూడండి, జీరో పొజిషన్లో కాన్స్టెంట్గా రావాలి. తర్వాత ఏమైంది, ఇక్కడికి వచ్చేపాటికి బాగా హై ఫ్రీక్వెన్సీ ఉంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ బాగా ఎక్కువ ఉంది. మన డెఫినేషన్ ప్రకారం చూస్తే ఏమైంది, బేస్డ్ ఆన్ ద మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫేస్ విల్ బీ వ్యారీ. సో మనం ఏం చేస్తున్నాం, క్యారియర్ని యూజ్ చేసుకుని మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ బేస్ చేసుకుని ఫ్రీక్వెన్సీ పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ సిగ్నల్ బాగా దగ్గరికి వస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఫాలింగ్ పాయింట్ జీరో పాయింట్ దగ్గర మళ్ళీ కాన్స్టెంట్గా పెద్దగా వస్తుంది. ఆ తర్వాత డౌన్ఫాల్ కాబట్టి ఈ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా తగ్గుతుంది. ఓకే, ఇక్కడ సిగ్నల్ ఎలా ఉన్నది, దీని యొక్క యాంప్లిట్యూడ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుందండి. యాంప్లిట్యూడ్ షుడ్ బి ఏసీ కాన్స్టెంట్గా యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేంజ్ అయింది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారీ సిగ్నల్ అనేది చేంజ్ అయింది. ఇక మధ్యలో దగ్గరగా వచ్చింది, ఇప్పుడు టాప్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయినప్పుడు, టాప్ యాంప్లిట్యూడ్తో మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయింది. ఎందుకు, క్యారియర్ ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ అంటే లోవర్ సైడ్ బ్యాండ్తో, సారీ నెగిటివ్ హాఫ్ సైకిల్తో కంబైన్ అయినప్పుడు ఏమైంది, ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోయింది. ఓకే, సో ఈ సైకిల్ అలా రిపీట్ అవుతుంది. ఈ అప్పర్ బ్యాండ్ ఎప్పుడు వచ్చింది, క్యారియర్ సిగ్నల్ అనేది పాజిటివ్ సైకిల్తో కంబైన్ అయినప్పుడు చాలా ఫ్రీక్వెన్సీ చాలా దగ్గరికి వస్తుంది. ఈ డిస్టెన్స్ ఎందుకు పెరిగింది, ఇక్కడ క్యారియర్ వేవ్ అంటే క్యారియర్ యొక్క సిగ్నల్లో నెగిటివ్ హాఫ్ సైకిల్తో కంబైన్ అయినప్పుడు డిస్టెన్స్ అనేది బాగా పెరిగింది. దీన్ని మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటారు. మనం సిగ్నల్ రిప్రజెంట్ చేసుకుందాం, లాస్ట్ టైం చేసుకున్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ సిగ్నల్ MFT వచ్చి కాస్ ఫార్మేట్లో తీసుకుందాం, లాస్ట్ టైం సైన్లో తీసుకున్నాం కదా. AM కాస్ ఒమేగా MFT మెసేజ్ సిగ్నల్. క్యారియర్ సిగ్నల్కి ఏమవుతుంది, CFT ఈక్వల్ టు AC కాస్ ఒమేగా C ఇది క్యారియర్కి వస్తుంది. నెక్స్ట్ ఏంటి, మాడ్యులేటెడ్ సిగ్నల్. దీనికి ఏమవుతుందంటే, మాడ్యులేటెడ్ అన్నాం కాబట్టి అంటే అవుట్పుట్ సిగ్నల్ సింపుల్గా SPM అయితే SPM of T అని తీసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ దేని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవుతున్నాయి, క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ ఏమైనా చేంజ్ అవుతుందా, యాంప్లిట్యూడ్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఏసీ కాస్ ఫ్రీక్వెన్సీ అన్ని చోట్ల ఒకేలా ఉందా, డిఫరెంట్గా ఉంది. సో దాన్ని మనం చెప్పలేము కాబట్టి θ IT కింద రాస్తాం. ఓకేనా, ఇది వచ్చి PM అవుట్పుట్ ఈక్వేషన్ అండి. PMకి అవుట్పుట్ ఈక్వేషన్, ఏసీ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్, అది కాన్స్టెంట్గానే ఉంది. కాస్ అంటే కాస్ సిగ్నల్, θ IFT అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కడెక్కడ మారుతుందని చెప్పి చెప్తున్నాం. టీ ఎందుకు, అట్ ఎవరీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. సేమ్ ఇదే ఫార్మెట్లో మన ఫ్రీక్వెన్సీకి తీసుకుంటే ఏమవుతుంది, SFM of T ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు, యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ చేంజ్ అవుతుంది కదా. సో ఏసీ కాస్ θ IFT సేమ్, పెద్ద చేంజ్ ఏం లేదు. FM అవుట్పుట్ ఈక్వేషన్, రెండింటికి తేడా ఏంటి, PM అయితే PM అని రాస్తాం, FM అయితే FM రాస్తాం. వీటిని మళ్ళీ పక్క పేజ్లో రాస్తాను, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు చూడండి, క్యారియర్ సిగ్నల్ CFT ఈక్వల్ టు ACA యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ ప్లస్ కాస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ టీ, అంటే ఎవరీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. మెసేజ్ సిగ్నల్ కూడా అంతే, యాంప్లిట్యూడ్ ఆఫ్ AM కాస్ అనే సిగ్నల్, MFT యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టీ అంటే ఎవరీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. సో ఈ రెండు మెసేజ్ క్యారియర్, ఈ రెండు కంబైన్ అవగా వచ్చిన అవుట్పుట్ సిగ్నల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ PM తీసుకుంటే SPM of T ఈక్వల్ టు క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అవుట్పుట్లో మనం చూసాం కదా, క్యారియర్ యొక్క యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఏం చేంజ్ అవుతుంది,
ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. సో మనం ఏం చేసాం, ఏసీ కాస్ తీటా ఎఫ్ టి, ఇది చేంజ్ ఇన్ ఫేజ్ అంటాం ప్రస్తుతానికి. సో మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, ఫేజ్ ఏంటో కనుక్కోవాలి. ఎందుకు, ఏసీ కాన్స్టెంట్గానే ఉంది కాబట్టి యాంప్లిట్యూడ్ అని. సో దీనికి ఈక్వేషన్ చూద్దాం. ఇన్స్టాంటేనియస్ ఫేస్ ఈజ్ గివెన్ బై, ఎలా రాసుకుంటా ఉంటే టీటా ఐ ఆఫ్ టి ఈక్వల్ టు ఫేజ్ కదా మారుతుంది, ఎలా మారుతుంది, క్యారియర్ ఫ్రీక్వెన్సీ ప్లస్ మెసేజ్ సిగ్నల్. అంటే మెసేజ్ సిగ్నల్ యూస్ చేసుకుని క్యారియర్ ఫ్రీక్వెన్సీ మాట్లాడుతుంది, దాన్ని మనం ఫేజ్ అంటాం. ఈ మధ్యలో ఫేస్ సెన్సిటివిటీ అంటారండి, కేపీ అని, ఫేస్ సెన్సిటివిటీ. సో వీటికి ఈక్వేషన్స్ ఇచ్చుకుందాం. 4, 3, 2, 1 ఈ ఈక్వేషన్ ఎలాబరేట్ చేద్దాం. ఎలా అంటే, ఫస్ట్ నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందో చూసి తర్వాత ఎలాబరేట్ చేద్దాం. బై సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3 చేస్తే ఏముంది, ఎస్పిఎం ఆఫ్ టి ఈక్వల్ టు ఏసీ కాస్ థీటా ఎఫ్ టీలో ఏం రాస్తాం, ఇది రాయాలి ఎఫ్సి ప్లస్ కేపిఎం ఆఫ్ టి. ఇది మనకు వచ్చిన అవుట్పుట్ సిగ్నల్. దీన్ని ఎలాబరేట్ చేస్తాం చూడండి. అవుట్పుట్ సిగ్నల్ పిఎం ఆఫ్ టి ఈక్వల్ టు, సో ఇదేమవుతుంది, ఎస్పిఎం ఆఫ్ టి అనే సిగ్నల్. దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏంటి, కాన్స్టెంట్. సో ఏసీ, ఏసీ రాసామా, ఇది కొసైన్ సిగ్నల్. ఓకే, కొసైన్ సిగ్నల్ ఏం మారింది, క్యారియర్ ఫ్రీక్వెన్సీ మారింది. క్యారియర్ ఫ్రీక్వెన్సీగా మారింది చూడండి, ఇక్కడేమో కామన్గా ఉంది ఫ్రీక్వెన్సీ, ఇక్కడ తగ్గింది పెరిగింది, తగ్గింది పెరిగింది. ఎలా, మెసేజ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ హై అయితే ఫ్రీక్వెన్సీ హై వచ్చింది, లో అయితే ఫ్రీక్వెన్సీ బాగా తగ్గింది. సో దాన్ని ఎలా రాసాం, క్యారియర్ ఫ్రీక్వెన్సీ ప్లస్ ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ, అంటే ప్రతి పాయింట్ దగ్గర చూసుకోవాలి కాబట్టి సెన్సిటివిటీ అంటాం, ఇంటూ మెసేజ్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్ యూస్ చేసుకుని క్యారియర్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది. ఇప్పుడు ఎంఎఫ్టీలో మనకి ఎంఎఫ్టీ తెలుసు కదా, దాన్ని ప్లేస్ చేద్దాం. ఈక్వల్ టు ఏసీ కాస్ ఎఫ్సి ప్లస్ కేపీ ఇంటూ ఏఎం ఈక్వేషన్ 2 చూడండి, తెలుస్తుంది కాస్ ఒమేగా ఎం ఆఫ్ టి. ఇది ఫైనల్గా వచ్చిన ఫేజ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. అసలు మనం ఫేజ్కి ఎందుకు వెళ్ళాం, రీజన్ కావాలి కదా. ఫస్ట్ పాయింట్, నాయిస్ ఈజ్ లెస్ ఎప్పుడు కంపేర్ టు ఏఎం. ఫస్ట్ ఏం చేసాం కదా, ఏఎం నుంచి పిఎంకి వెళ్ళాం, ఓకే, నాయిస్ అనేది లెస్గా ఉంటుంది. సెకండ్, డీకోడింగ్ ఆఫ్ సిగ్నల్ ఈజ్ నాట్ ఈజీ, అంటే ఈజీగా డీకోడ్ చేయలేం సిగ్నల్ని. ఓకే, వీటితో పాటు దీంట్లో ఒక లాస్ ఉంది, ఏంటి అంటే అడ్వాంటేజెస్ అండి డిసడ్వాంటేజ్. If the message signal is discontinuous, అంటే కంటిన్యూగా లేకుండా మధ్యలో ఎక్కడ డ్రాప్స్ ఉన్నాయనుకోండి, the PM is not
ఎఫిషియంట్. సో సిగ్నల్స్ అనేది కంటిన్యూస్గా ఉంటేనే వర్క్ అవుతుంది. అంటే ఎలాగంటే ఇది కంటిన్యూస్ సిగ్నల్ అంటాం, డిస్కంటిన్యూస్ అంటే ఇలా వచ్చి ఆగిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఆగిపోయి ఇలా వస్తే వీటిని డిస్కంటిన్యూస్ అంటాం. ఎఫ్ఎంలో అయితే వీటిని కంటిన్యూ చేసేసుకుంటుందండి అలా. సో ఈ డిస్కంటిన్యూ సిగ్నల్ని పిఎం ద్వారా మనం ఎఫిషియెంట్గా ట్రాన్స్మిట్ చేయలేం, మాడ్యులేషన్ చేయలేం. దీనికోసం మనం ఎక్కడికి వెళ్తాం, ఎఫ్ఎంకి వెళ్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం, ఎఫ్ఎం నేర్చుకుందాం. ఎఫ్ఎం దేనికి వాడతాం, కంటిన్యూస్ సిగ్నల్లో అండ్ డిస్కంటిన్యూస్ ఉన్నా అది ఈజీగా కోడ్ డీకోడింగ్ చేయగలదు అండ్ నాయిస్ కూడా సేమ్ లెస్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. సార్ పిఎం ఈక్వేషన్ చూడండి. థ్యాంక్ యూ.